वेलकम टू विश्वम वॉइस टीवी ना पेरु शालिनी मंडपेट मंडलम एडद ग्राम रैतु भरोसा केन्द्र में खरीफ 2021 सीजन को संबंधी जिला स्थाई धान्यम कोनुगोलु प्रक्रियनु प्रारंभिंचिना जिला कलेक्टर सी हरिकिरण जिला इंचार्ज जॉइंट कलेक्टर रेवेन्यू जेसी अभिवृद्धि कीर्ति चेकूरी पर्यटनलो कलेक्टर वेंट व्यवसाय शाखा जॉइंट डायरेक्टर एन विजय कुमार सिविल सप्लाइज डीएमई लक्ष्मी रेड्डी डीएसओपी प्रसादराव आरडीओ सिंधु सुब्रह्मण्यम मंडल स्थाई रेवेन्यू व्यवसाय शाखा अधिकारुलु उन्नारु అధిక వడ్డీలు కలిపి బయట తెచ్చి బ్యాంకుల్లోనే అయ్యి అప్పులు తెచ్చండి పెట్టుబడి పెట్టారండి చాలా నష్టం కలుగుతుంది కనుకండి మీరు ఇక్కడ ఈ మీరు సార్కి భరోసా ఇచ్చండి నష్టం కలగకుండాండి అలాగే సార్ ఇప్పుడు ఉన్న ధాన్యం రామచంద్రాపురం అట్లాగే మండపేట నియోజకవర్గాల్లో పంట అంతా పడిపోయింది ఈ వర్షాలు నిన్న వర్షానికి ఇంకా చాలా ఎక్కువగా నష్టపోయారు ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దీనికి చర్య తీసుకుంటుంది పొద్దున కూడా మాట్లాడారు ఎన్ఎంఎల్ఏ నష్టపోయామన్నది రేపటి నుంచి మొదలు పెడతాం ఈ రోజు ఎట్లా చేయాలన్నది ఈవినింగ్ టెలికాన్ఫరెన్స్ కూడా పెట్టుకొని రేపటి నుంచి మొదలు పెట్టడం జరుగుతుంది బ్యాంక్ గ్యారెంటీ విషయానికి వస్తే తూర్పు గోదావరి జిల్లాలో ఇంతకు ముందుకొచ్చి పక్కన జిల్లాల కంటే కూడా ఇక్కడ బాగా ఫాస్ట్ గా బ్యాంక్ గ్యారెంటీలు వచ్చాయి ఇంకా రావాల్సి ఉంది మీరు చెప్పినట్టు ఎక్కువ బ్యాంక్ గ్యారెంటీలు కూడా తీసుకొని ధాన్యం కూడా ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఈసారి కొత్తగా ఆర్బీకే ద్వారా ఇప్పుడే మీ సొసైటీ ప్రెసిడెంట్ గారు కూడా చెప్పారు కొత్తగా ఈ చెట్లు అవి కొత్త పద్ధతి మొదలు పెట్టారు సో ఆర్బీకేతోనే నేరుగా కొంటున్నారు ఈ ధాన్యాన్ని అంతా ముందైతే మిడిల్ మెన్ అట్లాగే ఏ చెట్లు అట్లాగే మిల్లకు డైరెక్ట్గా పోయి కొనేవారు ఈ ఆర్బీకే విధానం ఎందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిందంటే డైరెక్ట్గా రైతుకే బెనిఫిట్ అవ్వాలి ఎంఎస్పి ప్రైస్ అనేది రావాలి 17% మాయిశ్చర్ లేకపోతే ఇంకొంచెం ఎక్కువ మాయిశ్చర్ ఉంటే ఏ విధంగా చేయాలి అని చెప్పి పిల్లలతో కూడా మాట్లాడుతున్నాము సో 18 ఉంటే ఎంత చేంజ్ చేయాలి 19 20 21 మీరు అందరూ 25 వరకు కూడా దానికి ఒక ఫార్ములా వర్కౌట్ చేసి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఒక బేసిక్ ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ ఎఫ్ఏక్యూ అని చెప్పి ఒక నామ్స్ పెట్టింది సో దానికి కాకుండా ధాన్యం ఇంకా ఉంటే ఎలా కొనుగోలు చేయాలన్నది ట్రై చేసుకొని ఎట్లా చేయాలి ట్రై చేసుకునే మెన్స్ కూడా ఉన్నాయి వాళ్ళతో కూడా మాట్లాడి అది కూడా వర్కౌట్ చేసాం సో రైతు ఎక్కడ నష్టపోకుండా చేయడానికే అటు పక్క ఒక ఇన్సూరెన్స్ ఒక పక్క ఇన్పుట్ సబ్సిడీ ఇంకో పక్క తడిసిన ధాన్యాన్ని ఎలా కొనాలి అనేది ఖచ్చితంగా ఆలోచన చేస్తాం ఎట్లాగే ఎన్యూమరేషన్ ఇన్పుట్ సబ్సిడీకి అయితే ఎన్యూమరేషన్ చేస్తున్నాం ఒక ఎంత దిగుబడి వచ్చిందన్న దాన్ని ఇప్పుడు ఎట్లాగా వర్షం వల్ల నష్టపోయారు కాబట్టి ఇన్సూరెన్స్ అది కూడా వస్తుంది ఈ రెండు కాకుండా ఇప్పుడు తడిచిన ధాన్యాన్ని వీలైనంత వరకు మీకు కూడా కష్టం ఇక్కడ చాలా ప్లేస్ కూడా ఉండదు ట్రై చేసుకోవడానికి తెలుసు మీరు ఇప్పుడు ట్రైంగ్ ప్లాట్ఫామ్ అది అడిగారు ఆ ధాన్యాన్ని ఎలా న్యాయం చేయాలి అన్నది కూడా ఈ మూడు అంచెలుగా ఆలోచిస్తున్నాం ఖచ్చితంగా న్యాయం చేస్తాం ఇది ఇక్కడ ఎక్కువ పంట ఉందని ఇక్కడే మొదలు పెట్టారు ముందుగా మీరు చెప్పారు 15 రోజులు అయిపోయినా ఇక్కడే ఎందుకు మొదలు పెట్టాం జిల్లాలో 1018 కేంద్రాలు ఉన్నాయి ఇక్కడే ఎందుకు మొదలు పెట్టామంటే ఒక మెసేజ్ పంపించాలి రైతులకి రైతులు ఎక్కడ ఎక్కువ పంట వేశారో ప్లస్ ఎక్కువ నష్టం కూడా తడిచిపోయిన ధాన్యాలు ఎక్కువ జరిగింది అక్కడే మెసేజ్ పంపించాలి జిల్లాలో అని చెప్పి ఇదే ఎంచుకొని మరి ఇక్కడ వచ్చి చేయడం జరుగుతుంది ఇక్కడే చేస్తే మిగతా వాళ్ళ నమ్మకం కలుగుతారని ఒక ధీమా వల్ల దానికోసం ఇక్కడికి రావడం జరిగింది ఈ మూడు అంచెలు ఖచ్చితంగా జరిగింది.